ఢిల్లీకి పాకిస్తాన్ దర్యాప్తు బృందం రానుంది. పఠాన్కోట్ దాడిలో పాక్కు చెందిన జైషే మహమ్మద్ పాత్ర ఉందన్న ఆరోపణలపై విచారించేందుకు వస్తోంది. భారత్కు వస్తున్న సంయుక్త బృందంలో 5 సభ్యులు ఉన్నారు. వీరిని కేవలం సాక్షులను విచారించేందుకు మాత్రమే అనుమతించనున్నట్లుగా తెలుస్తోంది. జనవరి 1-2 తేదీల్లో పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడికి సంబంధించి విచారణ జరిపేందుకు పాక్ నుంచి దర్యాప్తు బృందం వస్తోంది. ఓ ఉగ్రవాది దాడికి సంబంధించి విచారణ చేపట్టేందుకు పాక్ బృందం భారత్ రావడం ఇదే తొలిసారి. ఇటీవల కాఠ్మండ్లో జరిగిన స్కార్ప్ మంత్రుల సమావేశంలో భారత్ పాక్ విదేశాంగ మంత్రులు సుష్మా స్వరాజ్ అజీజ్ల భేటీలో జైటీ బృందం రాకను భారత్ అనుమతించింది. పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై దాడిలో పాకిస్తాన్ కు చెందిన జైషే అహ్మద్ ఉగ్రవాదుల పాత్ర ఉందని భారత్ చేస్తున్న ఆరోపణలకు పాక్ రుజువులు కోరుతోంది. ఇందులో భాగంగానే దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు పాక్ బృందం భారత్ కు వస్తోంది. వీరు భారత్ కు వచ్చి పఠాన్కోట్ దాడికి సంబంధించిన ఆధారాలను సేకరించనున్నారు. 5 సభ్యుల ఈ బృందంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ తో పాటు పోలీసు అధికారులు ఉన్నారు. రేపు వీరు ఉగ్రవాద దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నారు. పాక్ పంజాబ్ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ డిపార్ట్మెంట్ చీఫ్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. మరోవైపు పఠాన్కోట్ దాడి కేసులో పంజాబ్ పోలీస్ ఎస్పీ సెల్విందర్ సింగ్ తో పాటు మరో ఇద్దరికి ఎన్ఐఏ తాజాగా సమన్లు జారీ చేసింది. సాధారణ దర్యాప్తులో భాగంగానే సింగ్ తో పాటు అతని స్నేహితుడు రాజేష్ వర్మ, వంట మనిషి మదన్ గోపాల్ ని తమ ముందు హాజరవ్వాలని ఆదేశించినట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.